हेलो फ्रेंड्स, वेलकम बैक टू श्रेष्ठ गार्डन। नेनु संपूर्ण ఈరోజు వీడియోలో కిచెన్లో నుండి వచ్చే వేస్టేజ్ని మనము మొక్కలకి ఇంకొక మెథడ్లో అంటే కొత్త మెథడ్లో మరి ఎలా మనం వాసన లేకుండా పురుగు లేకుండా మరి ఎలా చక్కగా మనం డైరెక్ట్ మొక్కలకి ఇయ్యొచ్చు అనేది మరి వీడియోలో చూస్తామండి. అంతేకాదు కొన్ని టిప్స్ మనం వర్షాకాలంలో మరి మన ప్లాంట్స్ని మనం ఎలా సేవ్ చేసుకోవాలి మన టెర్రస్ గార్డెన్లో ఉండే మొక్కలన్నిటిని కూడా అనేది నేను కొన్ని టిప్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. మరి దానికంటే ముందు గార్డెన్ అంతా ఒకసారి మీరు ఇలా చూడండి, ఎంత బాగున్నాయో. ఇక్కడైతే కంటిన్యూస్గా ఉంటున్నాయండి వర్షాలు, చాలా వర్షాలు. అసలు 3 డేస్ నుండి అయితే అసలు వర్షం ఆగట్లేదు. ఇప్పుడు కూడా లైట్గా అలా పడుతూనే ఉంది, కానీ నేనైతే వీడియో చేస్తున్నాను. మరి చూడండి, వంకాయలు ఒక్క మొక్కకి ఈ టబ్ అయితే కిచెన్ వేస్టేజ్తో పెట్టినానండి. మరి మిగతా మొక్కలకి కూడా ఉన్నాయి, కానీ ఈ ఒక్క దానికైతే చాలా వంకాయలు ఉన్నాయి చూడండి. ఫ్లవర్ పాట్స్ కానీ చక్కగా పూలన్నీ కూడా అసలు ఎంత బాగున్నాయో ఈ వర్షంలో ఇలా వచ్చి చూస్తుంటే మొక్కల్ని, నిజంగా చాలా బాగున్నాయండి చూడండి. కాస్మోస్, ఇజీనియాస్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. ముందైతే మనము పాట్స్లలో ఎక్కడ కూడా నీరు నిలువ అనేది ఉండకుండా మనం చూసుకోవాలండి ఈ వర్షాకాలంలో. ఎందుకంటే మనము ముందుగా మనం పాట్స్ రెడీ చేసుకునేటప్పుడే మనం చక్కగా హోల్స్ పెట్టినా కూడా కొన్నిసార్లు మనం పెట్టిన పెంకులు అనేటి జరిగిపోయో ఎట్లానో మరి మట్టి దాంట్లో ప్యాక్ అయిపోయి ఇంకా వాటర్ అనేది నిల్వ ఉంటాయి వర్షాకాలంలో. అట్లా ఏదైనా ఉందా అనేది మనము వర్షం పడ్డ ప్రతిసారి రోజైతే ఒకసారి గార్డెన్లోకి వచ్చి అట్లా మనం చూసుకోవాలండి, ఏదైనా పాట్ల నీళ్లు నిలుస్తున్నాయా లేకపోతే నార్మల్గా డ్రైన్ అయిపోతున్నాయా అనేది మనము చూసుకోవాలండి తప్పకుండా. ఒకవేళ మనము నీరు ఏదైనా పాట్లో నిల్వ ఉంటుంది అనేసి మనం గమనిస్తే కనుక అవి నీరు వెంబడే మనము తీసేసి మళ్ళీ ఇంకొక 2-3 హోల్స్ అయితే పాట్కి మనం సైడ్ నుండి కానీ ఎట్లా అయినా కానీ వేసుకొని నీరు నిల్వ ఉండకుండా మనం చేయాలి. ఎందుకంటే ఎప్పుడైనా నీరు అట్లనే కంటిన్యూగా నిలిచి ఉందనుకోండి వేర్లు కుళ్ళిపోయి మరి మొక్క చనిపోయే అవకాశం అయితే ఉంటుంది. మరి కాబట్టి ఇది గమనించుకోవాలి. ఇంకొకటి ఏంటంటే మనము ఎప్పుడు కూడా మరి మన పాట్స్లలో ఈ వర్షాకాలంలో ముఖ్యంగా ఎండాకాలం అంతా మల్చింగ్ చేసుకుంటాం కదా, మరి రూట్స్ ఎండిపోకుండా తేమ ఉండేటట్టు కానీ మనం ఆ మల్చింగ్ చేసిన అన్నీ కూడా తీసేసుకోవాల్సి ఉంటుందండి పాట్స్ నుండి. ఎండుటాకులు కానీ కొమ్మలు కానీ ఏవి కూడా ఉండకుండా తీసేయాలి. ఎందుకంటే గాజు పురుగులు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది ఈ వర్షాకాలంలో. అవన్నీ కూడా వచ్చి ఆ ఎండుటాకుల కిందనే మరి దాక్కొని ఉంటాయి ఎక్కువ, కాబట్టి అవి మల్టిప్లై అవుతూ ఉంటాయి అన్నమాట. అట్లా అవి కాకుండా మనము ఎప్పటికప్పుడు మరి ఇవన్నీ కూడా తీసేసి క్లీన్గా నీట్గా పెట్టుకోవాలండి పాట్స్ అన్నీ కూడా. ఇదేంటి శ్రేష్ట గార్డెన్లో చట్నీ ఏదైనా చూపిస్తున్నారా అని అనుకుంటున్నారేమో, కాదండి, ఇది కిచెన్లో వచ్చిన వేస్టేజే. మరి 2 డేస్ వేస్టేజ్ అంతా కూడా నేను కలెక్ట్ చేసుకున్నాను. దాంట్లో అన్ని ఉల్లిపాయ తొక్కలు టమాటా తొక్కలు అన్నీ కూడా మరి వేస్టేజ్ వెజిటేబుల్స్ వేస్టేజ్ అంతా కూడా దీంట్లో ఉందండి. మరి నేను అన్నీ కూడా ఇలా పేస్ట్ లాగా చేసుకున్నాను. ఈ పేస్ట్ని మనము మొక్కలకు ఒక్కొక్క స్పూన్ చొప్పున కానీ 2 స్పూన్ల చొప్పున కానీ మనం ఇచ్చుకోవచ్చు అండి. ఎంతైనా ఎక్కువ తక్కువ అనేది ఏమీ ఉండదు. మనం ఈ విధంగా ఇచ్చినట్లయితే తొందరగా డీకంపోజ్ అయిపోతుందండి చూడండి. ఇదిగోండి ఎండుటాకులు ఏమైనా మనకు కనిపించిన వెంటనే ఇట్లా అన్నీ కూడా మనం తీసేసుకోవాలి. ఈ ఆకులు ఉండడం వల్ల మరి ఎక్కువ గాజు పురుగులు అనేటివి మరి జమ అవుతాయి కాబట్టి తీసేసేయాలి. ఇప్పుడు చూడండి నేను కిచెన్ వేస్టేజ్ నేను ఈ మొక్కలు పెట్టి చూపిస్తాను. ఇలా మనం సైడ్కి తీసేసి మనం ఎలాగైతే డైరెక్ట్ అంటే పేస్ట్ చేయకుండా కూడా నేను పెట్టి చూపించాను కదా, అట్లానే అండి సేమ్. ఏం లేదు, ఇది ఇంకా తొందరగా డీకంపోజ్ అయిపోతుంది. ఇంకొకటి మనకు ఎటువంటి వాసన ఉండదు, పురుగులు కూడా ఉండవండి. ఇలా చేసుకుంటే చాలా బెస్ట్. ఇంకా మనము చాలా అసలు ఎంత అంటే అంత మన మొక్కలకి చాలా తొందరగా మరి ఆ పోషకాలు ఆ కిచెన్ వేస్టేజ్ నుండి వచ్చేటటువంటి పోషకాలు ఏవైతే ఉంటాయో అవి మొక్కలు చక్కగా గ్రహిస్తాయి. మరి తొందరగా కూడా డీకంపోజ్ అయిపోతుంది, మరి మొక్కకు బలం ఉంటుంది. ఇంకొకటి మనకు ఎటువంటి వాసన కానీ పురుగులు కానీ ఏవి ఉండకుండా మరి చక్కగా డీకంపోజ్ అయిపోతుందండి. మరి మీరు ఒక 4 రోజులకు చూడండి, అసలు కనిపించదు, మట్టిలోనే కలిసిపోతుంది. ఈ విధంగా మనము
ఇది ఈ మెథడ్ మీరు ఫాలో అవ్వండి, చాలా బాగుంటుంది. మనం ఎప్పటికప్పుడు, ఎందుకంటే కొన్నిసార్లు మనం పచ్చి కిచెన్ వేస్టేజ్ కూడా పెట్టొచ్చు, కాకపోతే అట్లా పెట్టినప్పుడు మరి కొంతమంది చెప్తూ ఉంటారు ఇట్లా సైడ్కి పెడితే మరి ఆ పురుగులు వస్తాయని. ఈ వర్షాకాలమైనా ఏ కాలమైనా పర్లేదండి, ఇప్పుడు ఇంకా ఎక్కువ మనకి ఎటువంటి వాసన ఇట్లా కూడా ఏముండదు. ఈ విధంగా మట్టి కప్పేసుకోవడమే, ఇది ఏ సీజన్లో అయినా కూడా మన ఈ టైప్ మరి కంపోస్ట్ చేసుకోవడం అయితే చాలా ఉత్తమము. మరి ఈ విధంగా కూడా మనము మొక్కలకి ఇవ్వచ్చండి. మరి మీరు కూడా ట్రై చేయండి ఈ విధంగా చేసి ఇవ్వడము. చూడండి, నేను అన్ని బ్యాగ్స్కి, చిన్న బ్యాగ్స్కి అయితే ఒక 2 స్పూన్లు మాత్రమే వేస్తున్నాను, పెద్ద పాట్స్లలో 2 సైడ్స్ 2 స్పూన్లు వేసినాను. ఎక్కువ తక్కువ వేసినా కూడా ఏం ప్రాబ్లం ఉండదండి, ఇది ఆర్గానిక్ కదా, మన కిచెన్లో వచ్చే వేస్టేజ్ కదా, ఎంతైనా ఇవ్వచ్చు. ఫ్లవర్ పాట్స్కి కూడా మనం ఇవ్వచ్చండి, మరి మంచిగా అవి కూడా బలం తీసుకుంటాయి. మన దగ్గర ఎప్పుడైతే కౌడంగ్ కానీ ఇంకా మరి ఏవైనా కంపోస్ట్లు ఏవైనా మనము ఇప్పుడు కొని తెచ్చి వేయాలి అని అంటే మనకు అవైలబుల్ లేవనుకోండి, ఈ ఫ్లవర్ పాట్స్కి కూడా చక్కగా మనం ఈ కంపోస్ట్ అనేది తీయచ్చు. నేనైతే మరి అన్ని మొక్కలకి కిచెన్లో వచ్చే కంపోస్ట్నే నేను ఎక్కువ ఇస్తానండి, వేస్టేజ్నే. కిచెన్ వేస్టేజ్, కిచెన్ కంపోస్ట్ మనం చేస్తాం కదా, అదే నేను ఎక్కువ ఇస్తాను. ఇందులో అన్నీ కూడా ఎర్త్ వామ్స్ ఉన్నాయండి. చూడండి, ఇవి పొట్లకాయలు, మొన్న చూపించినప్పుడు మీకు చిన్నగా ఉండే, ఈ విధంగా రాళ్ళు కట్టినప్పుడు అవి పొడుగ్గా వస్తున్నాయి. ఈ విధంగా పొట్లకాయకి ఎప్పుడైనా కూడా మనము ఒక స్టోన్ కట్టి ఇలాగా వేలాడదీయాలి, అప్పుడైతే అది స్ట్రైట్గా వస్తుంది అన్నమాట. చూడండి, ఇక్కడ ఒక 4 అయితే వచ్చి ఉండే, కానీ ఒక 2 అయితే మరి పెద్ద సైజ్ అయితే అవుతున్నాయి. వాటికి ఈ విధంగా నేను కట్టినాను. ఇదేమో ఫస్ట్ పొట్లకాయ అండి. బీరకాయలు కూడా నేను పాలినేషన్ చేసినాను, మరి అవి కూడా చక్కగా వస్తున్నాయి. మరి ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను, ఈ వీడియో మీకు యూస్ఫుల్గా కూడా ఉంటుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి వీడియో ఎలా ఉందో, తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.